పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీడిక రాజన్నధర కొత్త మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకోవడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పీడిక రాజన్నధర ఈరోజు ఉదయం 9:15 బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తన శాఖ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజన్నధర్కు పలువురు నేతలు అధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజన్నధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. లాభసాటి వ్యవసాయం వైపు గిరిజనులు ప్రోత్సహిస్తానన్నారు. విద్య వైద్యం గిరిజనులకు అందేలా అన్ని ఐటీడీఏ పరిధుల్లోనూ ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామని, ప్రతి మండలానికి 2 కళాశాలలు నిర్మిస్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని వివరించారు. ధయస్వ 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 సత్యా సత్యా.